అతిపెద్ద కార్పొరేట్ స్కామ్ లో ఈ రోజు తొలి శిక్ష పడింది. ప్రపంచ వ్యాప్తంగా షేర్ హోల్డర్లను 14,000 కోట్ల మేర మోసం చేసిన సత్యం రామలింగరాజు అండ్ కోకు 7 ఏళ్ల జైలు శిక్ష, 5 కోట్ల జరిమానా విధించింది కోర్టు. 50,000 మంది ఉద్యోగుల జీవితాలతో, 66 దేశాల్లో ఇన్వెస్టర్ల నమ్మకంతో ఆడుకున్న రాజుగారి కుటుంబానికి శిక్ష ఖరారు చేసింది కోర్టు. కంపెనీ లాభాల విషయంలో తాను అసత్యాలు చెప్పానని స్వయంగా ఒప్పుకున్న సత్యం సంస్థల అధినేత చివరికి కటకటాలు లెక్క పెట్టక తప్పడలేదు. సత్యం కంపెనీ బాధ్యులతో పాటు తప్పుడు ఆడిట్ చేసిన ఈ స్కామ్ లో భాగంగా మారిన ప్రైజ్ వాటర్ హౌస్ సంస్థ ప్రతినిధులు కూడా దోషులుగా తేలారు. కార్పొరేట్ గవర్నెన్స్ లో ప్రపంచ స్థాయిలోనే అగ్రస్థానంలో నిలబడ్డ సత్యం సంస్థ చివరికి దేశంలోనే అత్యంత దారుణమైన మోసంగా తేలడానికి బాధ్యులైన వారికి ఎట్టకేలకు శిక్ష పడింది.